ఇండియాలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తప్పమ్మా, అలా అనకూడదు అని తినాలి అని నచ్చ చెప్పట్లేచ్చాడు. పిల్లల్ని దేవుడితో సమానం అంటారు, కానీ దెయ్యాన్ని చేస్తోంది నీ కూతుర్ని. అబ్బా, అమృతం అమృతంలా ఉంది. నా కూతురి ముద్ద తినాలంటే అదృష్టం ఉండాలి. చాలా పండిరా. జరగో. ఏంటే నా ముద్ద తినవా నువ్వు? అక్షర, బలవంతం చేయొద్దు. ఎవరు మధ్యలోకి రాకండి. అంత కాందాన్ని అయిపోయానా దీనికి? తినో. నా ఫ్రెండ్ తినిపిస్తేనే తింటా, నువ్వు తినిపిస్తే నేను తినను. నాకొద్దు. ఏంటి మోసం చేస్తున్నావేంటే? ఎంత ధైర్యమే నీకో. పనిదానివి నువ్వు, నా చెయ్యి పట్టుకుంటావా? నిన్ను నువ్వు లోపలికి వెళ్ళమ్మా. శృతిని లాల్లోకి తీసుకెళ్లి తినిపించు. వెళ్ళమ్మ. ఎంతంత ఆవేశం, ప్రశాంతంగా ఉండడం చేత కదా నీకు? అసలు నువ్వు శృతికి తల్లిగా ఉండుంటే అను ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉండేది కాదు. నువ్వు చేయలేని పని తను చేస్తోంది, అందుకు సంతోషించు. ఏమైందమ్మా నీకు? ఎందుకలా తయారవుతున్నావమ్మా? ఒకసారి నీ చిన్నతనం చదువుకునే రోజులో గుర్తు తెచ్చుకో. ఎంత సరదాగా ఉండేదానివో తెలుసా? అందరితో ఎంత బాగా కలిసిపోయేదానివో తెలుసా? ఇప్పుడెందుకు ఎవరూ నచ్చడం లేదు? నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందమ్మా. కోపం రావట్లేదు. అందర్నీ అసహించుకుంటున్నావు, అరుస్తున్నావు. అమెరికా నుంచి వచ్చే రాగానే నా మీద కూడా అలాగే అరిచావు. నీ తండ్రిని కాబట్టి నేను పడతానమ్మా. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచాను. నువ్వు ఏదన్నా పడతాను, కాని అదే కూతురు నీ కన్న కూతురు మీద చూపిస్తే ఎలా? ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనిపించదా? మంచిగా చూసుకోవాలనిపించదా? కాస్త ప్రేమగా చూసుకోమ్మా. చాలా పండి నాన్న. నా కూతుర్ని ఎలా పెంచుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ మీరు మీ కూతుర్ని పెంచినట్టు మాత్రం నేను పెంచను. నా కూతురు తన ఇష్ట ప్రకారం తనకి నచ్చినట్టు బ్రతికేలా చేస్తాను. అంటే నేను నిన్ను సరిగ్గా పెంచలేదా? నీకు నచ్చినట్టు బ్రతకనివ్వలేదా? లేదు లేదు, నా ఇష్టానికి ఎప్పుడు విలువ ఇవ్వలేదు మీరు. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు నాన్న.
నీతో మంచిగా ఉండు, ప్రేమగా ఉండు అంటే ఎలా ఉంటారు? నాలోని ప్రేమని చంపేసి నన్ను రాక్షసిలా తయారు చేసింది మీరు. నన్ను బండరాయిలా మార్చింది మీరు నాన్న. మీరు నా జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని నేను ఆ దేవుడిని కూడా నిందించను, కానీ మిమ్మల్ని నిందిస్తాను. మిమ్మల్ని నాన్న, ఎవరైనా కూతురు జీవితం బాగుండాలని చూస్తారు, మీరు నాశనం చేసేశారు. నేను ప్రేమించిన వాడితో కాకుండా వెంకటేష్ తో నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసేశారు. లేదమ్మా, లేదు. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఉండుంటే అప్పుడు నీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. వాడు మంచివాడు కాదమ్మా, దుర్మార్గుడు. అన్నీ తెలుసుకునేనమ్మా, వెంకటేష్తో పెళ్లి చేశానమ్మా. అల్లుడు బంగారం అమ్మా. తనతో సంతోషంగా ఉండకుండా పోయిన దరిద్రాన్ని తలుచుకొని ఎందుకు బాధపడతావమ్మా? అమ్మా, నా మాట వినమ్మా. బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేను కోరుకోని జీవితం బంగారమైనా కూడా నాకు అవసరం లేదు. అవసరం లేదా? బెట్టింగ్ లో తేరగా పెట్టుబడి పెట్టాడని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేసావు. అసలు నువ్వు నన్ను గెలవడం అనేది చాలా కష్టం రాజా, ఇట్స్ ఇంపాసిబుల్. That's good. నా మాటలకి నువ్వు భయపడి చేతులెత్తి పరుగా పడుకున్నావు. భలే మేనేజ్ చేసావురా. చేతులెత్తడం కాదురా, ఛాలెంజ్ అక్సెప్టెడ్. గోపి ఛాలెంజ్ అక్సెప్ట్ చేశాడురా నీ మీద గెలవడానికి. నిన్ను ఫోకస్ పెట్టి గురి చూసి కొట్టక్కర్లేదు. ఇలా కూర్చుని ఎడం చేతితో కొట్టినా కూడా గెలవగలడు. చాలా ఉంది, కమాన్ గోపి, నీకున్న గట్స్ నాకు నచ్చాయి. అందుకే నీ మీద ఓ 100,000 రూపాయలు బెట్ కట్టాను. నువ్వు గెలిస్తే 500,000 రూపాయలు వస్తాయి. కమాన్ గోపి అన్నా, కమాన్ అన్నా, ఆడికి నువ్వేంటో చూపించు. కమాన్ అన్నా, కమాన్ గోపి, కమాన్, కమాన్. చాలు, మీ రొమాన్స్ తర్వాత రాజా, నువ్వు ముందు ఆట ఆడరా.